హాయ్ అండి, నమస్తే. బ్రహ్మముడి నవల ఆఖరి భాగం. కృష్ణవేణి తండ్రి చలమయ్య ఆస్తిపరుడే. శ్రీపతి తండ్రి చలమయ్య చిన్ననాటి స్నేహితులు. శ్రీపతి తండ్రికి మొదట్లో చలమయ్య ఆర్థికంగా సహాయపడ్డాడు కూడా. శ్రీపతి తండ్రి పెద్ద వ్యాపారస్తుడైపోయాడు. ఇద్దరూ వేరే ఊరు అయిపోయాయి. రాకపోకలు తగ్గిపోయాయి. కృష్ణవేణి పెళ్లికి ఎదిగింది. చలమయ్య కూతురికి సంబంధాలు చూస్తున్నాడు. ఎవరో తెలుసున్నవారు శ్రీపతికి ఎందుకు ఇవ్వకూడదు అన్నారు. చిన్ననాటి స్నేహాన్ని పురస్కరించుకుని ధైర్యం చేసి వెళ్ళాడు. తన అభిప్రాయం చెప్పాడు. శ్రీపతి తండ్రి చాలా సంతోషించాడు. చూపులయ్యాయి. ఇద్దరూ పరస్పరం అంగీకరించారు. ముహూర్తాలు పెట్టుకున్నారు. తన కూతురి అదృష్టానికి పొంగిపోయాడు చలమయ్య. పెళ్లివారు పెళ్లికి తరలివచ్చారు. చలమయ్య బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశాడు. ఒక్కగానొక కూతురు, చిన్ననాటి స్నేహితుడితో వియ్యం అందబోతున్నాడు. ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఎంత చిన్ననాటి స్నేహితుడైనా మర్యాద లోపం జరగకూడదు అని ప్రయత్నం చేశాడు. ముహూర్తం తెల్లవారగట్ల 4:30కి. వచ్చిన పెళ్లివారు ఆ రాత్రి భోజనాలు చేసి వెళ్లారు. చలమయ్య చేస్తున్న మర్యాదకి, చేసిన ఏర్పాట్లకి ఎంతో పొంగిపోయారు. భోజనాలు చేసి విడిదిలోకి వెళ్లిన పెళ్లివారిలో దుమారం చెలరేగింది. ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. అంత దగ మోసం. గుసగుసగా మొదలైన సంభాషణ కేకలుగా మారింది. అందరూ బట్టలు సర్దేసుకుంటున్నారు. ఈ దుర్వార్త చలమయ్యకు తెలిసేసరికి కొంతమంది మగపెళ్లివారు ప్రయాణాలు కట్టేశారు. ఈ వార్త పిడుగు వార్తలా అనిపించిన చలమయ్య అదరే గుండెతో ఆదరాబాదరా విడిదిలోకి పరిగెత్తాడు. వియ్యంకుడి 2 చేతులు పట్టుకున్నాడు. అంటే తెలిసి మోసం చేశావన్నమాట. వియ్యంకుడు కళ్ళెర్ర చేశాడు. ఏమిటి అందుకే అని తెలిసినా అవునో కాదో అన్న కోస ఊపిరితో ఆశతో అడిగాడు. చాలే, చలమయ్య చేతులు విసిరి కొట్టాడు. ఇంకా ఏమీ తెలియనట్లు అడుగుతున్నావా? నీ ఆస్తి వ్యాజ్యంలో పోయినట్టు చెప్పావా? ఇది మోసం. అరవకపోయినా అరిచినట్టుగా అడిగాడు. ఈ విషయం వారం క్రిందటే తెలిసింది. పైకోర్టు లేవా? అయినా నా ఆస్తి పోవడానికి దీనికి ఏం సంబంధం? మీకు ఇస్తానన్న కట్నం ఇచ్చేశాను. మర్యాద లోపం ఏం చేయటం లేదు. ఆ తర్వాత మాకు అప్పుల భారం కూడా దండిగా ఇస్తారు. పక్కనే ఉన్న శ్రీపతి వెటకారంగా అని తిరిగి తండ్రితో అన్నాడు. రండి నాన్న, ఇలాంటి మోసగాళ్లతో పరువు తక్కువ వాళ్లతో మనకేమిటి, ఇంకా మాటలేమిటి. చలమయ్య ఆ తండ్రి కొడుకుల్ని బ్రతిమలాడాడు. అక్కడున్న పెద్ద మనుషులతో చెప్పి చూశాడు. మీరు ముందు తెలియపరచకపోవటం మోసమే అన్నారు వాళ్ళును. ఈ విషయం కృష్ణవేణికి తెలిసింది. తండ్రి గుండె చేత్తో పట్టుకుని ఒక పక్కకు ఒరిగిపోయి దిగులుగా పడుకుంటే భరించలేకపోయింది. మేనత్త వారిస్తున్న ఒక స్నేహితురాలిని తోడు తీసుకుని విడిదిలోకి మెల్లగా వెళ్ళింది. స్నేహితురాలి చేత శ్రీపతికి కబురు చేసింది. శ్రీపతి వచ్చి కృష్ణవేణిని చూసి తెల్లబోయాడు. చూడండి, నేను విన్నది నిజమేనా? మెల్లగా అడిగింది. విన్నది నిజం కాక అబద్ధమవుతుందా? వెటకారంగా అడిగాడు. దీంట్లో మిమ్మల్ని మోసం చేసిందేముంది? అది మా నాన్నగారి ఆస్తి. అది ఉన్నా పోయినా ఆయన అనుభవించవలసిందేగా. చూడు, మీ నాన్న నిన్ను రాయభారం పంపించాడో అని తెలుస్తూనే ఉంది. మాది ఒకటే నిఖార్సైన మాట. మాట తప్పడాలు, దొంగ మాటలు చెప్పడాలు మా ఇంట వంట లేవు. నన్ను మా నాన్న పంపలేదు. నేను వచ్చినట్టు మా నాన్నకి తెలియనే తెలీదు. అయితే నువ్వే వచ్చావన్నమాట. పెళ్లి కూతురివి, ఇంత తెగించి వచ్చిందానివి. రేపు కుదురుగా కాపురం చేస్తావన్న నమ్మకమేముంది? ఏమండి ఆవేశం అణచుకుంటూ అంది. నేనంటే మీకు ఇష్టం అన్నారు. ఒక క్షణం వదిలి ఉండలేను అన్నారు. మా ఆస్తి పోయేసరికి ఆ ఇష్టం పోయిందా? నేను పరువు తక్కువదాన్ని అయిపోయానా? మీరు కోరిన కట్నం ఇచ్చారు. మర్యాద లోపాలు జరగవని నేను మాటిస్తున్నాను. ఈ ప్రపంచం అంతా డబ్బుతోనే ముడిపడుంది. డబ్బు లేదే జీవితం లేదు. ఇప్పుడు తెలిసింది కదా, ఇక వెళ్ళు. కృష్ణవేణికి దుఃఖం తోసుకొచ్చింది. తండ్రి ముఖమే కళ్ళ ముందు మెదిలింది. ఆత్మాభిమానం అభిమానం చంపేసుకుని మెల్లగా అడిగింది. పీటల వరకు వచ్చిన పెళ్ళాగిపోతే ఆ పిల్ల కన్నా ఆ పిల్ల తల్లిదండ్రులు ఏమవుతారో కొంచెం మంచి మనసుతో ఆలోచించండి. ఏమవుతారు? మొండివాడైతే తిరుగుతాడు, లేకపోతే గుండాగి చేస్తాడు. విచక్షణ జ్ఞానం లేని శ్రీపతి ఆ మాటలు ఎంతో తేలిగ్గా అనేసి నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు. కృష్ణవేణికి భూమి పగిలి దాంట్లో తను కూరుకుపోతే బాగుండు అనుకుంది. అసలు వచ్చింది తండ్రి బాధ చూడలేక. చివరి మాట అభిమానం చంపుకుని అడిగింది కూడా తండ్రి గురించే. కృష్ణవేణి వెనక గుమ్మాన్ని ఇంట్లోకి వచ్చేసరికి ఇంకో 4 పెద్ద మనుషులు చలమయ్య కలిసి వెళ్లారు బ్రతిమలాడడానికి. కానీ వారు వెళ్ళిన 1/2 గంటకే విషన్న వదనాలతో తిరిగి వచ్చేశారు. చలమయ్య మాటా పలుకు లేకుండా పడుకున్నాడు. పెళ్లి పందిరి వెలవెలబోయింది. పెళ్లివారు వెళ్ళిపోయారు. మర్నాడు ఊరంతా పెళ్లి కూతురు మంచిది కాదు అని పెళ్ళాగిపోయిందట. పెళ్లి కూతురే విడుదలోకి వెళ్ళి పెళ్లి కొడుకుని నిలబెట్టిందట. ఇలాంటివి ఎక్కడైనా కనివిని ఎరుగుదమా? పెళ్లికి ముందే ఇద్దరూ చట్టాపట్టాలు వేసుకుని తిరిగారు.
అలాంటి జంటలకు పెళ్ళిళ్ళలా అవుతాయి? చలమయ్య తానే తెలివైనవాణ్ణి అనుకున్నాడు. అదిగో ఈ తెలివిల తెల్లారి. ఊళ్ళో ఎవరికి పని పాట లేనట్లు ఇవే కబుర్లు. పెళ్లి కూతురు మంచిది కాదని పెళ్ళాగిపోయిందట. ఈ మాట ఎవరన్నారు అత్తయ్య? అడిగింది కృష్ణవేణి. ఇంకెవరంటారే, ఆ పెళ్లి కొడుకే డబ్బుకి గడ్డి తినే వేధవులు. ఈ సంబంధం తప్పిపోవడం నీ అదృష్టం అనుకో. నీతి లేని సన్నాసుల మధ్య నువ్వేం కాపురం చేయగలవు? ఆవిడ మాటల్లోనే మేనకోడల్ని ఓదార్చింది. కృష్ణవేణి తలకొన్నట్టుగా చలమయ్య ఈ నిందకి తట్టుకోలేకపోయాడు. మెత్తని మనసు, సున్నిత మనసు గల చలమయ్య వారం తిరగకుండానే గుండెపోటుతో మరణించాడు. పెళ్లికి కొన్ని సంబారాలు చావుకు ఖచ్చయ్యాయి. కృష్ణవేణిని మేనత్త తనతో తీసుకెళ్లిపోయింది. పైకోర్టులో గెలిచి ఆస్తి స్వంతమయ్యింది. మేనత్త కృష్ణవేణికి పెళ్లి ప్రయత్నాలు చేయబోయింది. ఆడపిల్ల మీద ఒకసారి అపవాదం వస్తే పోదు. అలాగే కృష్ణవేణి ఊరు మారిన ఆ అపవాదు పాకుతూ వచ్చింది. కృష్ణవేణి శ్రీపతితో తిరిగింది. ఆ పిల్లగుణం మంచిది కాక పెళ్లి చెడిపోయింది. కృష్ణవేణి తన పెళ్లి చేసుకోను అంది. ఆ రోజు విడుదలోకి వెళ్ళి శ్రీపతిని బ్రతిమలాడిన సంఘటన గుర్తుకొచ్చి కృష్ణవేణికి కంపరం పుట్టింది. ఎంతో హుందాగా ఉండే శ్రీపతి సంస్కారవంతుడు అనుకుంది. తండ్రి వెళ్ళినప్పుడు శ్రీపతి కూడా ఏసడింపుగా మాట్లాడాడు అని కృష్ణవేణికి తెలియదు. కృష్ణ అంటూ ప్రేమగా మాట్లాడిన శ్రీపతి పరిస్థితిని అర్థం చేసుకుంటాడు అనుకుంది. ఆ పగ చాలా రోజులు చల్లారకపోయినా విలువైన కాలం వ్యర్థం, సాలోచనలతో పాడు చేసుకోవటం ఇష్టం లేక ఆపదలో ఉన్నవారిని నా అనేవారు లేని వారికి సహకరిస్తూ చేదోడువాదోడుగా ఉంటుంది. ఒక కారు ప్రమాదంలో 3 ఏళ్ల క్రితం శశికాంత్ తటస్థపడ్డాడు. అలా అలా శశికాంత్ చరిత్ర తెలుసుకున్న కృష్ణవేణి శ్రీపతికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకుంది. శ్వేత అంటే శశికాంత్కి ప్రాణం. శశికాంత్ డబ్బులు లేనివాడని శ్రీపతి ఎలా వెళ్ళగొట్టాడో తెలుసుకుంది. తను వెళ్ళి బతిమాలినప్పుడు ఏమవుతాడు? మొండివాడైతే తిరుగుతాడు, లేకపోతే గుండాగి చేస్తాడు. శ్రీపతి అన్న మాటలు తను కల్లో కూడా మర్చిపోలేదు. శ్రీపతి అన్నట్టుగా తండ్రి అవమానం తట్టుకోలేక గుండాగి చచ్చిపోయాడు. అది తలపుకొస్తేనే వెర్రి బాధ. తండ్రి తన పెళ్లి ఆగిపోవడం వల్లే చనిపోయాడంటే ఆ బాధను ఎంత మరుద్దామన్నా మరవలేకుండా ఉంది. తన జీవితం ఈ విధంగా అవడానికి, తన తండ్రి చావుకి, తమ ఇంటి పరువు గంగలో కలవడానికి కారకుడైన శ్రీపతి అదే దజ్జాతో అహంకారంతో బ్రతుకుతున్నాడు. వయసు పెరుగుతున్న కొద్దీ అహంకారం పెరిగిందే కానీ ఏమాత్రం తగ్గలేదు. అందుకే బుద్ధి చెప్పడానికి కంకణం కట్టుకుంది. శ్రీపతి ఎవరికీ చెప్పకుండా కూతురు కోసం తనే వెతకసాగాడు. ఆఖరికి నిరంజన్కి కూడా చెప్తే పరువు పోతుంది అన్నట్టుగా భావించాడు. నా కూతురు ఉత్తరం రాసిపెట్టి చచ్చిపోతాను అని వెళ్ళిపోయింది అని ఎలా చెప్తాడు? శ్రీపతి ఎన్నో చోట్లకి తిరిగాడు. గుండెల్లో దడా కంగారు, ఏం చేయాలో తోచడం లేదు. అతని కళ్ళకి శ్వేత ముఖం తప్ప ఏం కనిపించడం లేదు. గుండెల్లో మంట, కళ్ళు మంట, గొంతుక ఎండిపోయింది. ఒంట్లో శక్తి అంతా హరించుకుపోయినట్లుగా ఢీలా పడిపోయాడు. ఏం ఆలోచిద్దామన్నా చిత్రంగా అతనికి ఆలోచనలు రావడం మానేశాయి. స్టీరింగ్ మీద తల అంచేసి అలాగే కూర్చుండిపోయాడు ఎంతోసేపు. అలా ఎంతసేపు కూర్చున్నాడో, దూరంగా అరుపులు కేకలతో ఉలికిపడి తలెత్తాడు. చాలా గుంపుగా ఉన్నారు జనం, ఏవో కేకలు వినిపిస్తున్నాయి. 2 నిమిషాలు అలాగే చూసి కారు దిగాడు. కాసేపు అలాగే నిలబడి అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్ళాడు. యాక్సిడెంట్, 20 ఏళ్ళుంటాయేమో. టీవీఎస్ ఓ పక్క తుక్కయి, ఆ అమ్మాయి ఒక పక్క నెత్తురుమడుగులో, లారీ చుట్టూ జనం. అతను చలనం లేనట్టుగా అలాగే నిలబడిపోయాడు. ఎలా వచ్చాడో కారు దగ్గరకు వచ్చి లోపల కూర్చున్నాడు. అతనికి ఏమనిపించిందో, ఏం శంక కలిగిందో తల స్టీరింగ్ మీద వాల్చేసి కదిలి కదిలి ఏడ్చాడు. అసలు అతను అక్కడ యాక్సిడెంట్ జరిగినా వెళ్ళడు, చూడడు, విన్నా ఏమని అడగడు. ఇప్పుడు వెళ్ళాడు, జరిగింది చూశాడు. అతను పుట్టి బుద్ధెరిగాక ఎప్పుడూ ఏడవలేదు. ఇప్పుడు ఏడ్చాడు. తనని తెరచాటి నుంచి ఇన్ని విధాలా దెబ్బతీస్తున్నది ఎవరన్న ఆవేశం ఆ దుఃఖంలో కూడా కలిగింది. అతని అహం ఇప్పటికీ తగ్గలేదు. కూతురు చచ్చిపోతాను అని వెళ్ళిపోయింది. ఎదురుగా యాక్సిడెంటు చూశాడు. అది ఇంచుమించుగా శ్వేత ఇడుపిల్ల. అహం వేరు, కడుపు తీపి వేరు. ఈ గందరగోళానికి అతనికి మతిపోతుంది. రాత్రి 12 ఇంటికి ఇంటికొచ్చాడు. భారతి పిచ్చిదానిలా ఉంది. భర్త రాగానే అరిచేసింది. ఆ అరుపుకి శ్రీపతి హడలిపోయాడు. ఏది శ్వేతేది, తీసుకొచ్చారా? నిలదీస్తున్నట్టుగా అడిగింది. అతను మౌనంగా నిలబడ్డాడు. మీకు డబ్బు సంపాదించడం తప్ప ఇంకేం చేత కాదు. ఏది మీ డబ్బు? దర్జా. శ్వేతనిస్తాయా? నా చిట్టితల్లినిస్తాయా? పరువు కోసం ఎవరికీ చెప్పకండి. వస్తే తనే వస్తుంది, లేకపోతే? దోసిట్లో ముఖం దాచుకుని అక్కడి నుండి పారిపోయినట్టుగా వెళ్ళిపోయింది. శ్రీపతి కుర్చీలో కూలబడినట్టుగా కూర్చుండిపోయాడు. భార్య హృదయ విదారకంగా ఏడవటం వినిపిస్తూనే ఉంది. శ్వేతకి బుర్ర పనిచేయటం మానేసింది. ఇక్కడి నుంచి వెళ్ళడం సామాన్యమైన విషయంలో అనిపించలేదు. ఆవిడ వెళ్ళనిస్తుందా? కృష్ణవేణి కోసం ఎంతోమంది రావడం, వాళ్ళ బాధలు చెప్పుకోవడం, ఆవిడ సహాయం చేయడం చూసింది. ఆవిడది మంచి మనసు.
తను ఇలాంటి పరిస్థితుల్లో బయటకెళ్తే మళ్ళీ అఘాయిత్యం చేస్తానని ఆవిడ భయమేమో. ఏం చేయాలి? అంకుల్కి ఫోన్ చేస్తే? అంకుల్ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? ఏదైనా ఉద్యోగం చేస్తే? అసలు ఈ ఊరు నుండే వెళ్ళిపోతే? అన్నీ తలాతోకలేని ఆలోచనలే. ఎవరితోనూ మాట్లాడదు, అన్నం తినందే కృష్ణవేణి వదలదు. కాబట్టి ఏదో తిన్నాను అనిపించి వచ్చేస్తుంది. కృష్ణవేణి శ్వేతను ఎక్కువగా బలవంతం చేయదు, కొంత వదిలేస్తుంది. శ్వేత అలా పడుకునే ఉంటుంది, కంటి మీద కునుకురాదు. 4 రోజులు గడిచేసరికి లైబ్రరీ గదిలోకి వెళ్ళడం, అల్మర్లోంచి బుక్స్ తీసుకుని పేజీలు తిప్పి విసుగ్గా అనిపించి పడేయటం, ఆ తర్వాత బయట లాన్లో కూర్చుని తోట చూస్తుంటే తమ ఇంట్లో రకరకాల పూల మొక్కలు గుర్తుకొచ్చేవి. అలా గుర్తురాగానే తల్లి తండ్రి ఇల్లు, ఆ పైన ఈ మధ్య జరిగిన సంఘటనలు గుర్తుకొచ్చేవి. వెంటనే లేచి ఇంట్లోకి వచ్చేసేది. ఫ్రెండ్స్ గుర్తొచ్చేవారు. తన కోసం వాళ్ళు బాధపడటం, పరువు కోసం వాళ్ళని తను కసురుకోవడం గుర్తుకొచ్చి చాలా దుఃఖం వచ్చేది. అయ్యో, ఎంతమంది ఆప్తులు దూరం అయిపోయారు అని బాధపడేది. శ్వేత కళ్ళు గుంటలు పడి ముఖం పీకిపోయినట్లుగా అయింది. శ్వేత, ఎలా అయిపోయావో చూసుకున్నావా? నువ్వు మామూలు మనిషి అయితే కానీ నిన్ను పంపను, ఆ తర్వాత నీ ఇష్టం. మీ ఇంటికి ఎంత త్వరగా వెళ్ళాలి అనుకుంటే అంత త్వరగా కోలుకోవాలి. త్వరగా కోలుకుంటే నా మాట వెనుక తప్పదు మరి అంది. కృష్ణవేణికి ఏ పనైనా ఎవరి చేతనైనా ఒక మాటతో చేయించగల నేర్పు ఉందని శ్వేత గ్రహించేసింది. ఎదుటి మనిషి మనసు నొప్పించకుండానే తన మాట వినేలా చేసుకోగలదో అని గ్రహించింది. ఎంత మెత్తగా ఉంటుందో, అవసరం వస్తే అంత ఖచ్చితంగా ఉంటుంది అని కూడా గ్రహించింది. ఆ హుందాతనం, దజ్జ, నవ్వుతూ ఉండే ఆ అవసరం చూస్తే అవతారం మార్చేయడం శ్వేత విస్మయంగా చూసేది. కృష్ణవేణి ఎన్ని పనులున్నా, ఎంత అలసిపోయినా ఒక అరగంట అయినా తనతో కబుర్లు చెప్పి చికాకుగా ఉన్న తనని మామూలుగా ఉండేలా చేయడానికి ప్రయత్నించడం కూడా గమనించింది. వెనకాల ఎవరూ లేకపోయినా ఎలా చేయగలుగుతుంది అన్న ఆశ్చర్యం కూడా కలిగింది. శ్వేత అలా ముడుచుకుని కూర్చుంటే కృష్ణవేణి ఊరుకునేది కాదు. నీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో, నీకు ఏది ఇష్టమో ఆలోచించుకుని ఆ దారి నిర్ణయించుకో. ఒకసారి ఏదో జరిగింది అని అదే పట్టు కూర్చోవడం మూర్ఖత్వం అవుతుంది. నేను ఏమి చేయలేను అనుకుంటే అది చేతకాంతనం అవుతుంది. నువ్వు చేతకాందానివా? నీకేం చేయటం రాదా? నువ్వు చేయగలవు, గట్టిగా తలుచుకోవాలంతే. బయట ప్రపంచంలో అడుగుపెట్టి కారులో కాకుండా సిటీ బస్సులో ఒకరోజు ప్రయాణం చేయి. చాలామంది ఎలా జీవిస్తున్నారో తెలుస్తుంది. శ్వేత కొంచెం కోలుకుంది. మనసులోని భయం లాంటిది తగ్గింది. తనను ఈ స్థితికి తీసుకొచ్చిన వాడిని ఎలాగైనా పట్టుకుని బుద్ధి చెప్పాలి అన్న పట్టుదల బయలుదేరింది. ముఖ్యంగా కృష్ణవేణి మాటలు వింటుంటే పట్టుదల పెరిగింది. ఆ పూట బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్న సమయంలో శశికాంత్ వచ్చాడు. శశికాంత్ని శ్వేతకు పరిచయం చేసింది. ఇతను నా మేనల్లుడు, శశికాంత్ అంది. అతని గుండెలు చిత్రంగా స్పందించాయి. శ్వేత అతని కేసు చూసింది. ఒడ్డు పొడుగు ఉన్నాడు. నిశితంగా చూసే చూపులు, బిగించి పట్టి ఉండే కొంచెం లావాటి పెదవులు. నమస్తే అంది. నమస్తే, విని వినిపించినట్టు అన్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే శ్వేత మౌనంగా కూర్చుంది. తరువాత, మీరు మాట్లాడుకోండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ కృష్ణవేణి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొద్ది క్షణాలు ఇద్దరు మౌనంగా ఉన్నారు. తరువాత, ఆంటీ నా పేరు మీకు చెప్పింది కానీ మీ పేరు నాకు చెప్పలేదు, మీ పేరు తెలుసుకోవచ్చా? మృదువుగా స్నేహభావంగా అడిగాడు. శ్వేత ఇలా వదిలేసి వెళ్ళిపోయింది ఏమిటి? ఏమీ అడగడు కదా. అతను నవ్వాడు. పెదాలు విడివిడకుండా ఎంతో అందంగా నవ్వాడు. చాలా చక్కని పేరు అన్నాడు. చక్కని పేరంటే? ఎన్నాళ్ళకో మామూలుగా మాట్లాడుతూ నోటికి వేసిన బంధాలు వీడిపోతే కలిగే స్వేచ్ఛ లాంటిది కలగ్గా కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అడిగింది. చక్కని పేరంటే? కొంతమంది మనుషులు ఎంత అందంగా, కొంతమంది మనసులు ఎంత మృదువుగా ఉంటాయో, కొంతమంది మాట ఎంత సున్నితంగా ఉంటుందో, కొంతమంది పేర్లు కూడా అంత అందంగా ఉంటాయి. మీ పేరు అంత అందంగా ఉంది. థ్యాంక్స్, మెల్లగా కళ్ళు వాల్చేసుకుంటూ అంది. తరువాత అడిగింది, మీరేం చేస్తారు? చూస్తున్నారుగా, అమాయకంగా ముఖం పెట్టాడు. శ్వేత పక్కు నవ్వింది. తన నవ్వుకి తనే ఆశ్చర్యపోయింది. తను ఇలా నవ్వి ఎన్నాళ్ళయింది? అంటే ఏం ఉద్యోగం చేస్తున్నారు అని. ఏదో తిండికి లోటు లేని, 4 రాళ్ళు సంపాదించుకునేది, టేబుల్ మీద వేళ్లతో రాస్తూ అన్నాడు. మీరేం చేస్తున్నారు? శ్వేత ముఖంలో నవ్వు ఊదేసినట్టుగా ఎగిరిపోయింది. విషాద ఛాయలు ఆ కళ్ళల్లో తారట్లాడాయి. ఓ, ఆంటీ అక్కడే కూర్చుండిపోయారు. అసలు మంచి పిక్చర్ వచ్చింది, ఆంటీ వస్తారేమోనే అడగడానికి వచ్చాను అని క్షణమాగి, మీరు ఏ సినిమా లైక్ చేస్తారు? అంటే హిందీయా, ఇంగ్లీషా, తెలుగా? శ్వేత మూడ్ మార్చేయడం కోసం సంభాషణ మార్చేశాడు. హిందీ, ఇంగ్లీష్. మీరు ఇందాకటి హుషారు లేకపోయినా మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ అడిగింది. హిందీ, ఇంగ్లీష్ చూస్తాననుకోండి, ఎక్కువగా తెలుగు సినిమాలు చూస్తాను, ఎంతైనా మాతృభాష కదా. నవ్వాడు. ఆ నవ్వు గమ్మత్తుగా ఉంది.
పేదాలు విడివిడకుండా నవ్వడం ఏమో నాకు మొదటి నుంచి అలవాట్లేవు. అదే మంచిదిలేండి, పాటల్లో ఉండే ప్రతి పదం క్షుణ్ణంగా అర్థమైపోయి వెంటనే పాటకే తలనొప్పి ప్రారంభమవుతుంది. మొదట శ్వేతకు అర్థం కాలేదు. ఓసారి సినిమాలో చర్చ వచ్చినప్పుడు అనిల్ తెలుగు సినిమాల గురించి విమర్శించడం గుర్తుకొచ్చి ఇతని మాట అర్థమైంది. నవ్వేస్తూ అంది, అంత తలనొప్పితో చూడడం ఎందుకు? చెప్పాను కదా మాతృభాష అభిమానం అని. కృష్ణవేణి కోసం చూశాడు. ఏమిటి ఇద్దరు మూగవాళ్ళలా కూర్చున్నారు అంటూ కృష్ణవేణి వచ్చింది. మీకోసమే చూస్తున్నాను, సంపూర్ణ రామాయణం వస్తే చెప్పమన్నారు కదా వస్తారేమో అని. ఎప్పుడొచ్చింది? ఈరోజే ఆఖరి రోజు. అదృష్టం లేదు, ఇప్పుడు అర్జెంటు పని మీద వెళ్తున్నాను అని క్షణమాగి శ్వేతకేసి తిరుగుతూ అంది. మీరిద్దరు వెళ్ళిరాకూడదు? శ్వేత ఇబ్బందిగా ముఖం పెట్టింది. ఆమె తెలుగు సినిమాలు చూడరట అన్నాడు శశికాంత్. ఓ అలాగా, పోనీ వేరే సినిమాకి వెళ్ళండి, నేను రెండింటికి కానీ ఎలాగో రాను, తను ఒక్కతికి బోర్ కొడుతుంది. శశికాంత్ శ్వేతకేసి చూశాడు. ఒక రకంగా పిక్చర్కి వెళ్ళాలి అని ఉన్నా బయటకు వెళ్ళడం ఇష్టం లేదు. ఇది కృష్ణవేణి శశికాంత్ కూడా గ్రహించారు. వెళ్తే సినిమాకి వెళ్ళండి, లేదంటే శ్వేతకి కాలక్షేపానికి క్యారమ్స్ ఆడుకోండి అనేసి కృష్ణవేణి వెళ్ళిపోయింది. తనకి కాపలానా అనుకుంది శ్వేత. చెప్పండి ఏం చేద్దాం అన్నాడు. పిక్చర్ బోర్. నేను బోర్ కొట్టడం లేదు కదా. నన్ను బ్రతికించారు, భుజాలెగరేశాడు. చెప్పండి, ఆంటీ చెప్పింది చేయడానికి సిద్ధమే, మీరు వెళ్ళిపోమంటే దానికి సిద్ధమే. శ్వేత వెళ్ళండి అని వెంటనే అనలేకపోయింది. బయట మీ పని సంగతి చూసుకోండి, మీ మాటలు బోర్ కొట్టకపోయినా మీ పని పాడు చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. మీ పేర్లాగానే మీ మనసు కూడా మంచిదన్నమాట. ఓసారి కళ్ళెత్తి అతని కేసు చూసి మళ్ళీ చూపులు మళ్లించుకుంది. శశికాంత్ అభిమానపూరితమైన మాటలతో శ్వేత త్వరగానే కోలుకుంది. ఆ రోజు శశికాంత్తో కారులో బయటకు వెళ్ళినప్పుడు కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లుగా అనిపించింది శ్వేతకి. ఈ మధ్య బయటకు వెళ్ళినా దొంగతనంగా వెళ్ళి వచ్చినట్లుంది తప్ప స్వేచ్ఛగా వెళ్తున్నట్లు లేదు. ఇప్పుడు మళ్ళీ అలా ఉంది. ఉన్నట్లుండి శ్వేత అడిగింది, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. శశికాంత్ ఆ మాటకి ఉలిక్కిపడి సర్దుకున్నా వెంటనే అడిగాడు, ఎక్కడా? ముఖమేమో వెనక నుండి చూసినప్పుడు మీరు మొన్న కుర్చీలోంచి లేచి వెనక్కి తిరుగుతుంటే అలాంటప్పుడు మిమ్మల్ని చూసినట్టు నాకు అనిపించాలిగా. అవుననుకోండి. కొద్ది క్షణాలకి ఉన్నట్టుని అన్నాను అతను. ఓ మీరంటుంటే నాకు గుర్తుకొస్తుంది, ఓ మ్యారేజ్కి వెళ్ళి వస్తున్నాను నేను, రాత్రి 11 అయి ఉంటుంది. అప్పుడు ఓ కారు రోడ్డు మధ్య ఆగుంది, అప్పుడు గుర్తుకొచ్చింది, మీరు డ్రైవింగ్ సీట్లో వెనక్కి అనుకుని పడుకున్నారు. ఆ తర్వాత మీకు తెలుసు. తను చేసిన పొరపాటు శ్వేతకు అప్పుడు అర్థమైంది. ఇంతవరకు అతనికి ఆవిడ తను ఎవరో చెప్పిందో, ఎవరని చెప్పిందో, తనంతట తానే నేను ఈ ఊరి దాన్ని అని బొట్టు పెట్టి మరీ చెప్పినట్టయింది. ఇదంతా ఎవరి వల్ల? తను దొంగలా బ్రతకాలా? ఎన్నాళ్ళు? శ్వేత బుర్ర వేడెక్కిపోయింది. ఇంటి దగ్గర దించేయండి అంది. అరే అదేమిటి, కనీసం కాఫీ అయినా ఇప్పించే భాగ్యం కలగనీయండి. ప్లీజ్ నాకు తలనొప్పిగా ఉంది, వెనక్కి తిప్పేయండి అంది. ఈ మధ్య శశికాంత్ మాటలతో మనసు ఉల్లాసంగా అయింది. జీవితం గురించి ఆలోచించడం నేర్చుకుంది, అవగాహన చేసుకుంటుంది. 2 రోజులకు ఒకసారైనా శశికాంత్తో బయటకెళ్తోంది. ఆ మనిషి నాకు కనపడాలి, నేను నా కసంతా తీర్చుకుంటాను, ఆ రోజు ఎప్పటికైనా వస్తుందా అని చూస్తున్నాను. శ్వేత గుప్పెళ్ళు ఆవేశంతో బిగుసుకున్నాయి. కోపం వల్ల ముఖం ఎర్రగా కందిపోయింది. అలా ఉన్నారే అని శశికాంత్ 1-2 సార్లు తరచి తరచి అడిగేసరికి కృష్ణవేణి చెప్పే ఉంటుంది. అందులో ఊళ్ళో ఉన్నవారు ఇక్కడ ఎందుకున్నాననుకుంటారు అనుకుంటూ జరిగిందంతా చెప్పేసింది. ఈ అమ్మాయి ఎవరు, ఇక్కడ ఎందుకుంది అని అతను అడిగితే కృష్ణవేణి చెప్పకుండా ఉండదనుకుంది. అతని ముఖం అదోలా అయింది. సారీ, మర్చిపోయిన సంగతులు నా వల్ల మళ్ళీ గుర్తుకొచ్చాయన్నమాట అన్నాడు. అసలు మర్చిపోతే కదా, ఆ వ్యక్తిని 3 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తాను. ఈ శ్వేత సామాన్యమైంది కాదు అని రుజువు చేస్తాను కసిగా అంది. ఇంకా చాలా ఆ వ్యక్తి మీద ఉండే ద్వేషం అంతా కక్కేసింది. నన్ను నరకానికి గురి చేసిన వాడిని నేను నరకానికి గురి చేస్తాను అంది. శశికాంత్ ముఖం గీసిన కందలా ఎర్రగా అయింది. ఆ తర్వాత అతను డ్రైవ్ చేయడంలో నిమగ్నమయ్యాడు. రాత్రి 11 దాటింది. మేడ మీద గదిలో కృష్ణవేణి శశికాంత్ ఉన్నారు. కృష్ణవేణి సోఫాలో కూర్చుంది, అతను కిటికీ దగ్గర నిలబడున్నాడు. ఆవిడ అతనికి ఈ ప్రయాణం మానుకోమని ఎంతగానో చెప్తుంది. అతను ఈ ఒక్క విషయంలోనూ క్షమించండి అంటున్నాడు. ఏ విషయంలో అయినా క్షమిస్తాను కానీ ఈ ఒక్క విషయంలో అస్సలు క్షమించను అంది. ఆంటీ అన్నాడు బాధగా. అవును, నేను పడ్డ శ్రమంతా వృధా,
పైగా పైకి వచ్చే ఈ సమయంలో అన్నీ వదిలి ఎక్కడికో వెళ్ళిపోతానంటే నేను ఎలా ఊరుకుంటాననుకున్నావు? ఆ శ్రమ మాట మర్చిపోండి. శ్వేత అంటే ప్రేమ ఉన్నా అది ఎందుకు చేశామో మీకు తెలియదా? శ్రమకు తగిన ఫలితం కనిపించింది చాలు. నువ్వు పడుతున్న బాధలో వాళ్ళు వంద వంతు బాధపడినా నేను ఒప్పుకునేదాన్ని. ప్లీజ్, శ్వేత నా మీద ఎంత కసి ద్వేషం పెంచుకుందో తెలిసేసరికి నేనెంత నరకం అనుభవించానో మీకు తెలియదు. వాళ్ళు నిన్ను పెట్టి నరకం కూడా మర్చిపోకు. శ్రీపతికి బుద్ధి చెప్దామని నేను అనుకుంటే నువ్వు పారిపోతానంటావేమిటి? ఆ మనిషి ఇంకా ఎవరిని బాధ పెట్టకూడదు. ఆ పొగరు అణగాలి. శ్వేత అజ్ఞాత వ్యక్తి మీద ద్వేషం పెంచుకుంది. అది నీవని ఆమెకు తెలియదుగా. అంటే మరో అవతారం ఎత్తి శ్వేతని పెళ్లి చేసుకోమంటారా? ఆ మాట నేను ఎప్పుడూ అనను. నీ ఒక్కడికి ఇష్టం ఉండగానే సరిపోదు, రెండో మనిషికి కూడా ఇష్టం ఉండాలి. ఆ వ్యక్తి నాకు అన్యాయం చేశాడు, నీకు నరకాన్ని గుర్తు తెచ్చాడు. ఆ మనిషికి డబ్బే ముఖ్యం. ఆ డబ్బు అన్నీ చేయలేదు అని తెలియచెప్పాలి, బుద్ధి చెప్పాలి. అంతవరకు నువ్వు ఉండాలి, ఉండి తీరాలి. ఆవిడ గొంతులో శాసనం ఉంది. శ్వేత అదరే గుండెలతో మంచం మీద వాలిపోయింది. తన చెవులు తనను మోసం చేయట్లేదు కదా అనుకుంది. కాదు అనే గుండె వేగం గుర్తు చేస్తుంది. ఇంకా నమ్మలేనంత ఆశ్చర్యంతో విప్పారిత నేత్రాలతో అలాగే చూస్తూ పడుకుంది. ఏమీ ఎరగనట్టు తనను రక్షించిన ఆమె, ఎంతో తీయగా ప్రేమగా మృదువుగా మాట్లాడే అతను, తనెంత అమాయకురాలు, తనకి ప్రపంచం తెలియదు మొదటిసారిగా అనుకుంది. శశికాంత్ అంటే మనసులో బయలుదేరిన ఇష్టం గౌరవంలో నుంచి అతనే ఇతను అని తలపుకొచ్చేసరికి కోపం బుస్సన్ లేచింది. మంచం మించి లేస్తుంది, మళ్ళీ పడుకుంటుంది. అంతలోనే లేచి గదిలో పచారలు చేస్తుంది. తను ఏం చేయాలి ఇప్పుడు? ఎప్పుడూ లేనిది చాలా తీవ్రంగా ఆలోచించింది. ఆ ఆవేశంతో కోపంలో ఏది తట్టలేదు. ఇంతవరకు తనని ఇంత నరకానికి గురి చేసిన వ్యక్తి ఎదురుపడితే తన కసిని తీర్చేసుకోవాలని కోపంతో ఊగిపోతున్న శ్వేత ఆ వ్యక్తి ఇతడు అని తెలియగానే దిమ్మెరపోయింది. ఏం చేయాలో తట్టక ఏం చేయాలా అని ఆలోచిస్తోంది. ఆ ఆలోచనలోంచి డాడీ ఈమెనేం చేశారు అన్న ప్రశ్న తలెత్తింది. పెళ్లి చేసుకుంటానని చేసుకుంటానని చేసుకోలేదా? అప్పుడు ఈమెకు డబ్బు లేదా? అందుకే డాడీ ఆ కోపం ఆమె ఇలా తీర్చుకుంటుందా? వీధిలో లారీ వెళ్తున్న చప్పుడు ఆ హోరులో అన్ని మాటలు శ్వేతకు వినపడలేదు. కానీ లేకపోతే పజిల్ ఎప్పుడో విడిపోయేది. శశికాంత్ ఎవరో కూడా శ్వేతకు తెలిసిపోయేది. 4 రోజులు గడిచిపోయాయి. మొదట మర్నాడే వెళ్ళిపోవాలి అనుకుంది. శశికాంత్ని దులిపి మళ్ళీ వెళ్ళాలనుకుంది. ఈ 4 రోజులు శశికాంత్ రాలేదు. 2 రోజులు శశికాంత్ కోసం తన కోపం తీర్చుకోవటం కోసం ఎంతో ఎదురుచూసింది. శశికాంత్ రాలేదు. 2 రోజుల తర్వాత ఆ ఎదురు చూడడం శశికాంత్ మీద కసి తీర్చుకోవడం కోసమే కాదని, అది అతన్ని చూడకుండా అతని మాటలు వినకుండా ఉండలేక ఎదురు చూడటమే అని తెలిసి తన ప్రవర్తనకి తనే ఆశ్చర్యపోయింది. ఎందుకు ఇలా జరిగింది? అతని మీద తనకు కోపం లేదా? అసలు కోపం రావటం లేదేమిటి? ఎందుక, నీ మనసులోని దిగులు బాధ అతని మాటలతో తీసిపారేసినట్టు పోయినందుకు, అతని స్నేహపూరితమైన మాటలతో నవ్వడమే మర్చిపోయిందానివి హాయిగా నవ్వినందుకు, జీవితం మీద మళ్ళీ ఇచ్చ కలిగించినందుకు అంతరాత్మ అరిచింది. మరి ఇంత మంచివాడు ఆమె మాటల్ని పట్టుకుని అలా ఎందుకు చేశాడు? నన్ను ఎందుకు ఏడిపించాడు? శ్వేత ప్రశ్న అంతరాత్మ మౌనం దాల్చింది. శ్వేత కృష్ణవేణి దగ్గరకు వచ్చింది. నేనిప్పుడు బాగానే ఉన్నాను, మా ఇంటికి వెళ్ళిపోతాను, ఎటువంటి ఉపోద్ఘాతం లేకుండా అంది. అలాగే వంచెంతలు ఎత్తకుండా మామూలుగా అంది. శ్వేత తెల్లబోయింది. ఆవిడ ఆగిపోముంటుందని అప్పుడేదో అనొచ్చని అనుకుంది. అదేమీ అనకపోవడంతో ఉక్రోషం వచ్చేసింది. ఇన్నాళ్ళు నన్ను దయగా చూసినందుకు థ్యాంక్స్ అంది. చేతిలోని కాగితాలు పక్కన పెడుతూ అంది, మనిషి మనిషికి సహాయం చేయకపోతే చెట్లకి పుట్టలకి చేస్తాడా? కూర్చో. చటుక్కుని కూర్చుంది. శశికాంత్ రాని, ఈ 4 రోజులు శ్వేతలోని అశాంతి కృష్ణవేణి పట్టేసింది. ఈ ఆంటీని మర్చిపోకు. అప్పుడప్పుడు నీకు ఎప్పుడు రావాలి అనిపిస్తే అప్పుడు వచ్చేయి. శ్వేత తలూపినట్టు ఊపింది. శ్వేత పని ఇరకాటంలో పడిపోయింది. ఎలాగైనా శశికాంత్ని ఓసారి కలవాలి అనుకుంది. కలిస్తే దులిపేస్తుందో లేదో కానీ దులిపేయాలని, కృష్ణవేణిని కూడా శశికాంత్ దగ్గరే దులిపేయాలని అనుకుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళదలుచుకోలేదు, నిరంజని ఇంటికే వెళ్ళదలుచుకుంది. అసలు ఈ 4 రోజులు తనే ఉండడమే ఇక్కడ బుద్ధి తక్కువ అని విసుక్కుంది. శశి రాలేదు, లేకపోతే నేను దింపొచ్చేవాడు, డ్రైవర్ వచ్చేస్తాడుండు అంది. నో థ్యాంక్స్ అని లేచి నిలబడింది. ఆమె వెంటనే గదిలోకి వెళ్ళి మళ్ళీ వెంటనే గదిలో నుంచి వచ్చేసింది. పోటికో దాటి గేటు బయటకు వస్తుంటే, చిన్నమ్మగారు నడిచెళ్తున్నారా? అడిగాడు నౌకర్. శ్వేత తలగరేసింది. కృష్ణవేణి బయటకు వచ్చేసరికి గేటు దాటేసింది శ్వేత. కృష్ణవేణి లోపలికి వెళ్ళిపోయింది. శ్వేత గుంజుకుంటున్న శశికాంత్ శ్వేత రెక్క పట్టుకుని తన రూంలోకి తీసుకొచ్చాడు.
ఆంటీ మిమ్మల్ని ఇలా ఒంటరిగా పంపిందంటే నేను నమ్మను. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను వచ్చి దిగబెడతాను. తను చెప్పిన దానికి తిరుగులేదన్నట్టుగా అన్నాడు. మీతో చచ్చినా రాను, అయినా నా ఇష్టం. నన్ను ఆపడానికి మీరెవరు, ఆవిడెవరు అంది ఆవేశంగా. నేనేమీ కాను, కానీ ఆంటీ ఆప్తురాలు దేవత. దేవత వెటకారంగా అంది. దేవతలు వెధవ పనులు కూడా చేస్తారా? శ్వేత అరిచినట్టుగా అన్నాడు. ఏ అరుస్తారే, ఆవిడ నన్న ఈ చిన్న మాటకి అంత రోషం కలిగిందంటే? నాకు ఇంత అన్యాయం చేసి నన్ను పిచ్చిదాన్ని చేస్తే నాకెంత బాధగా ఉంటుంది? ఆవిడ ఏదో కసి తీర్చుకోవడానికి నా జీవితం నాశనం చేస్తుందా? ఆవిడ అడుగుతున్నట్టల్లా మీరు కూడా తైతకలాడతారా? శ్వేత అతను ఆశ్చర్యంగా చూశాడు. నాకన్నీ తెలుసు, నేను మీ మాటలు విన్నాను. మిమ్మల్ని దులిపిపారేయాలని 4 రోజులు ఆగాను, లేకపోతే ఆ క్షణంలోనే వెళ్ళిపోయేదాన్ని అంటూ విసురుగా వెళ్ళిపోయింది. ఆగు, చేపట్టేసి ఆపేశాడు. ఇంత తెలుసుకున్న దానివి నేనెవరో తెలుసా అని అడిగాడు. నువ్వెవరైతే నాకెందుకు, విదుల్చుకుని వెళ్ళబోయింది. నువ్వు తెలుసుకుని తీరాలి, ఇలా చూడు అంటూ ఆమె ముఖం తన వైపుకు తిప్పుకున్నాడు. నేను శర్మని, మీ ఇంట్లోంచి మీ నాన్న కాలితో తన్ని ముఖం మీద ఉమ్మేసి బయటకి గెంటేసిన శర్మని. నోట మాటరానట్టు చూస్తూ ఉండిపోయింది శ్వేత. కళ్ళ ముందు ఎన్నో దృశ్యాలు సినిమా రేళ్లల్లా గిర్రను తిరుగుతున్నాయి. 14 ఏళ్ల శర్మ, బక్కగా పొట్టిగా ఉండే శర్మ, తండ్రి కొడుతున్నా ఈడ్చి తన్నినా తనకేసి అదోలా చూసే శర్మ, తనతో ఎప్పుడూ మాట్లాడాలి అని చూసే శర్మ, తను ఎప్పుడైనా ఏదైనా కొనుక్కుంటే అది తనకే పెట్టాలి అని చూసే శర్మ, ఇంకో ఎన్నో దృశ్యాలు కళ్ళ ముందు తిరుగుతుంటే, నేను మీ ఇంట్లో ఎలాంటి బ్రతుకు బతికానో నీకు తెలుసు. నేను గొప్ప బతుకు కోరుకోలేదు. చేయని తప్పులకు దండించినా బాధపడలేదు. కానీ చేయని దొంగతనం అంటగట్టి నౌకర్లు ఎదురుగా తన్ని ముఖం మీద ఉమ్మేసి నా 7th సర్టిఫికెట్ చింపి నా ముఖానే విసిరి నౌకర్ల చేత బయట గెంటిస్తే, కూలీ పనికి కూడా పనికిరాని వయసు, ఎక్కడికి వెళ్ళినా కసిరి కొట్టి ఏ పంచనైనా కొళాయి నీళ్లు తాగి పడుకుంటే దొంగ చచ్చినాడా అని చాలామంది ఆ కాస్త చోటు కూడా లేకుండా జనం తరిమితరిమి కొడుతుంటే, అప్పుడు మీ నాన్నని ఏమైనా చేయాలి అనిపించేది. అప్పుడు నీ ముఖం కళ్ళ ముందే మెదిలేసరికి ఆ కోపం మంచులా కరిగిపోయేది. ఈ నరకు నేను భరించలేకపోయేవాణ్ణి. ఆఖరికి ఒకరింట్లో పనికి కుదిరి వాళ్ల పిల్లలతో చదువుకునేవాణ్ణి. ఆ ఇంటి యజమాని హఠాత్తుగా మరణించాక వాళ్ళు మకం ఎత్తేశారు. నేను మళ్ళీ ఏకాకినయ్యాను. అప్పుడు ఆంటీకి తటస్థపడ్డాను. ఆమె నా కథ అంతా తెలుసుకుంది. నన్ను అంచెలంచెలుగా తీర్చిదిద్ది ఇంతవాణ్ణి చేసింది. ఆంటీ దెబ్బతిన్న మనిషి, అది కూడా మీ నాన్న మూలంగానే. మీ నాన్నకి డబ్బున్న వ్యక్తులు కానీ కళ్ళకు కనిపించరు. ఎవరెంత దయనీయ స్థితిలో ఉన్నా ఆ రాతి గుండె కరగదు. తనకి డబ్బుంది, ఆ డబ్బుతో ఏమైనా చేయగలనో నా గర్వం ధీమా. ఆంటీకి నా కథ వినేసరికి మర్చిపోయిన తన పగ గుర్తుకొచ్చింది. ఆడపిల్ల అపనింద పాలైతే ఆ పిల్లకు పెళ్ళవడం ఎంత కష్టమో, ఆ కుటుంబం ఎంత మనోవేదనకి గురవుతుందో, డబ్బుతో అన్నీ చేస్తాను అనుకోడు ఎంత తెలివి తక్కువ చెప్పాలనే ఆంటీ ఈ ప్రయత్నం చేసింది. శ్వేత చరణం లేనట్టుగా నిలబడింది. శ్వేత, ఆ ఫోటోలు నీ ఎదురుగా చింపేస్తాను, నువ్వు నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకో అన్నాడు. ఆ అనడంలో హేళన కానీ దెప్పటం కానీ ఏం లేవు. శ్వేత పట్ల మమకారం, అభిమానం ఆ గొంతు నిండా ఉన్నాయి. ఆ ఫోటోలు చించేస్తే నువ్వు హాయిగా పెళ్లి చేసుకో అంటే అయిపోతుంది. మా డాడీ మీద కోపం తీర్చుకోవడం కోసం పావుగా నేను దొరికానా? రేపు ఇంకోళ్ళు అనుమానిస్తారు. వెళ్ళి వాళ్ళ అమ్మాయి మెళ్ళ పుస్తకం కట్టేస్తావా? శ్వేత, నువ్వు అలాగే చేస్తావు, ఎప్పటికీ చేయను అన్నాడు ఖచ్చితంగా. మరి నా మెళ్ళ ఎలా కట్టావు? శశికాంత్ ముఖం తిప్పేసుకున్నాడు. పొరపాటే, నిన్ను క్షమించమని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. కసితో కట్టినప్పుడు క్షమించమని అడగడం ఎందుకు? నేను కసితో కట్టలేదు. ఇష్టంతోనే కట్టావా? నేనంటే నీకు ఇష్టం లేదా శర్మ, నిజం చెప్పు. శ్వేత గొంతు గరగరలాడింది. శశికాంత్ పళ్ళ బిగున అలాగే నిలబడిపోయాడు. అసలు సంగతి తెలిసి నిన్ను దులిపారేయాలని బాధ పెట్టాలనే అనుకున్నాను. కానీ ఈ మధ్య నవ్వడమే మర్చిపోయి నన్ను నవ్వించిన వాడివి నువ్వు. చచ్చిపోవాలి అనుకున్న దానికి బతకాలని ఆశ కలిగించిన వాడివి నువ్వు. అందుకే క్షమిస్తున్నాను. నేను మా ఇంటికి వెళ్ళకూడదనే అనుకున్నాను, కానీ ఇప్పుడు నీకోసం వెళ్ళదలుచుకున్నాను. నా కోసమా? అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. అవును, నువ్వు నా మెళ్ళో కట్టిన ఆ మంగళసూత్రాలు మా డాడీ దగ్గరున్నాయి. అవి పదిలంగా నీకు అందచేయవలసిన బాధ్యత నాకుంది. నువ్వు వాటిని ఏ ఉద్దేశంతో కట్టావో అదే ఉద్దేశంతో వాటిని నీకు అందచేస్తాను. శశికాంత్ శ్వేత కళ్ళల్లోకి చూశాడు. ఆ కళ్ళల్లో శశికాంత్ పట్ల అభిమానం, ప్రేమ, అనురాగం, ఆరాధన, నేనంటే నేనని పోటీ పడుతున్నాయి. ఈ మధ్య ఈ సమస్యలతో విసిగి వేశారిన శ్వేతకి శశికాంత్ ప్రేమపూరితమైన మాటలు ఎడారిలో ఓయాసిసులా అనిపించాయి. ఈ కొద్ది రోజుల్లో జీవితం అంటే ఏమిటో
అది గాడి తప్పితే తప్పినట్లు అనిపిస్తే ఎంత భయంకరమైన మనోవేదనకి గురి కావాల్సి వస్తుందో అనుభవపూర్వకంగా తెలుసుకుంది. అందులో తన తప్పు లేకుండా జరిగిన ఈ సంఘటనకి తండ్రి ఎలా ప్రవర్తించాడో, అసలు ఈ తతంగానికి మూల కారకుడు తండ్రి అని, గర్వం ఆ డబ్బు హోదా అని తెలిసేసరికి మనిషి హాయిగా బ్రతకడానికి ముఖ్యంగా మంచి మనసున్న మనిషితోడు ఆ మంచి మనిషి శశికాంత్ అని గ్రహించింది. నువ్వు ఇప్పుడు ఆవేశంలో ఉన్నావు, ఆవేశంలోంచి ఆవేదన, ఆవేదనలోంచి ఆలోచన కలిగింది. ఆ ఆలోచన చాలా పటిష్టమైందని, ఆరోగ్యకరమైందని నా మనసు గట్టిగా చెప్పింది అంది స్థిరంగా. శశికాంత్ నమ్మలేకపోతున్నాడు, మాట్లాడలేకపోయాడు. చెప్పు పోని, మా డాడీ మీద కోపం పోయే వరకు నేను శిక్ష అనుభవించాలనుకుంటున్నావా? ప్లీజ్ శ్వేత, అలా మాట్లాడుకు. నువ్వంటే నాకెంత ప్రేమో నీకు తెలియదు. ఆ ప్రేమను గుండెల్లో ఎంత పదిలంగా దాచుకున్నానో నీకు తెలియదు. నాకు తెలుసు. ఆ రోజంటే నువ్వు మాట్లాడుకున్న కొద్దీ, ఆ రోజు అంటే నువ్వు మాట్లాడుకున్న చాలా మాటలు నేను విన్నాను. నేరస్తుడెవరో అప్పుడే తెలిసింది. ఆ నేరస్తుడిని శిక్షించే హక్కు నాకుంది. మా డాడీ తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నాను శర్మ. అప్పుడు చిన్నదాన్ని, అహంకారం దర్జానే నాకు అలవడ్డాయి. ఇప్పుడు ఈ సంఘటనతో నా కళ్ళు తెరుచుకున్నాయి. ఆలోచించే జ్ఞానం కలిగింది. చరవగా అతని చేతిని తన చేతిలోకి తీసుకుని అంది. శశికాంత్కి ఇంకా కలగానే ఉంది. ఎవరి మంచి గుణం వారదే శ్వేత. నువ్వు క్షమించడా నేరమేం చేసావు? నీ మనసు తెలుసుకోకుండా, అసలు అంత దూరం ఆలోచించకుండా చేయటం నాదే తప్పు. అతని పేదవులు తన సున్నితమైన వేళ్లతో మూసేసింది. తనకి గొప్ప వ్యక్తిత్వం వచ్చినట్లుగా అనిపిస్తోంది శ్వేతకి. శ్వేత చేతిని చాలాసేపు అలాగే అదిమి ఉంచేశాడు శశికాంత్. అంటే మధ్యలో చెడ్డదాన్ని నేనే అన్నమాట. ఇద్దరు ఉలికిపడ్డారు. శ్వేత చప్పున శశికాంత్కి దూరంగా జరిగింది. ఇద్దరూ తలలు తిప్పి గుమ్మం కేసి చూశారు. గుమ్మంలో కృష్ణవేణి సీరియస్గా నిలబడుంది. ఆంటీ, ఇద్దరూ ఏకకంఠంతో ఒక్కసారే అన్నారు. మీరిద్దరూ ఏకమై నన్ను వేరు చేస్తారా? శ్వేత కేసు తిరిగింది. ఏమ్మా, ఉండమన్నా వినకుండా వచ్చేసి నన్ను చెడ్డదాన్ని చేస్తావా అంది. శశికాంత్ మౌనంగా ఉన్నాడు. ఆవిడ గురించి అంతా అతనికి తెలుసు. కృష్ణవేణి గురించే కాదు, అసలు ప్రపంచం గురించే ఏం తెలియని శ్వేతకి ఆవిడ మాటలు అర్థం కాలేదు. శశికాంత్ కేసు చూసింది. అతను ఎటు చూస్తున్నాడో తెలియకుండా నించున్నాడు. శ్వేత కృష్ణవేణి దగ్గరకు వచ్చింది. ఆంటీ, ప్రపంచం అంటే ఏమిటో తెలియదాన్ని, కాస్త నవ్వుతూ మాట్లాడేవాళ్లే మంచివాళ్ళు అనుకునేదాన్ని. నేను మిమ్మల్ని ఏం అర్థం చేసుకోగలను? మీరు ఇలా చేయడంలో ఏదో అర్థం పరమార్థం ఉండే ఉంటాయి. నా మాటలకి నవ్వుకోకుండా అసలు సంగతి ఏమిటో చెప్పండి అంది. శశి అన్నీ చెప్పేశాడుగా, అందుకే అలా ముచ్చులా కూర్చున్నాడు శశికేసి చూస్తూ అంది. లేదాంటీ, అతనేం చెప్పలేదు. మరి ఇంతవరకు ఏం మాట్లాడుకున్నారు? నిశితంగా చూస్తూ అడిగింది. చెప్పు, రెట్టించింది. నన్ను క్షమించమన్నాడు. నేను క్షమించనన్నాను. కళ్ళు వాల్చేసుకుంది. నువ్వు నాకు నచ్చావు శ్వేత, భుజం తట్టింది. తప్పు చేసిన వాడిని క్షమించకూడదు. నీకు శశిని ఎలా శిక్షించాలి అనుకున్నావో అలా శిక్షించాయి. నీకు నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. శ్వేత చెప్పును వంగి కృష్ణవేణి కాళ్లకు దండం పెట్టింది. అలా పెట్టాక తన చర్యకి తనే ఆశ్చర్యపోయింది. ఇంతవరకు శ్వేత ఎవరి కాళ్ళకి దండం పెట్టలేదు. ఏం పనిది మందలింపుగా అంటూ శ్వేత భూజాలు పట్టి లేవతీసి తన గుండెలకు అదుముకుంది. శ్వేత, నేనంటే కోపం రాలేదా, అసహ్యం కలగలేదా అంది. మూర్ఖత్వం పూర్తిగా పోనప్పుడు కోపం వచ్చిన మాట నిజమే, కానీ ఇప్పుడు అసలు కోపం లేదు. పైగా ఇంతవరకు ఎవరి మీద కలిగిన గౌరవం మీ మీద కలిగింది. మనసులో ఉన్నది నిఖార్సుగా చెప్పేసింది. శ్వేత మాటలకి నవ్వుకుంది. ఇంకా పసిపిల్ల మనస్తత్వం పోలేదనుకుంది. ఆ చిరుబురులు, కోపం, అది పెరిగిన వాతావరణం తీరే కానీ శ్వేత పెంకిపిల్ల కాదు అని అర్థం చేసుకుంది. ఎలా మలిస్తే అలా తయారయ్యే స్థితిలో ఉందని కూడా అర్థం చేసుకుంది. శ్వేతని కంటికి రెప్పలా, ప్రాణంలో ప్రాణంగా చూసుకోగలవాడు శశికాంత్ ఒక్కడే అని కూడా తెలుసుకుంది. అప్పుడు తను చేసింది పొరపాటు కాదు. తను ఏ ఉద్దేశంతో మొదలుపెట్టిందో అది నెరవేరింది అనుకునేసరికి మనసు దూదిపించేలా తేలికైపోయింది. నా మీద కోపం లేకపోతే అదే చాలు. అసలు సంగతి చెప్పినా కోపం రాదు కదా? కోపం రాదు కానీ నాకు ఏ సంగతులు చెప్పొద్దు. ఇంత క్రితమేగా చెప్పమన్నావు. మంచిదనం అనుకుంటే ఎంతలో మాటలు మార్చేస్తున్నావు? ఇలా అయితే ఇందాక మాట ఇచ్చినట్టుగా సపోర్ట్గా ఉండలేను. మీరుండలేరు అని క్షణమాగి, ఆంటీ, మీరు ఏదో బాధతో మొదలుపెట్టినా ఆ పని మంచి మనసుతో, మంచి జరగాలనే ఉద్దేశంతో ఇంత రిస్క్ తీసుకున్నారు అని మాత్రం అర్థం చేసుకున్నాను. నాకు ఏ వివరాలు వద్దు. మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతానే తప్ప నేను మీ దగ్గర నుండి వెళ్ళదలుచుకోలేదు. ఆ మాత్రం అర్థం చేసుకున్నావు, అది చాలు నాకు. ఇప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంది తెలుసా? రండి, మీకోసం చాలామంది ఆప్తులు ఎదురు చూస్తున్నారు. ఎవరు అన్నట్టు చూశాడు శశికాంత్. మీ అని, మిమ్మల్ని వేరు చేయకండి ఆంటీ, మన కోసం అనండి అంది శ్వేత.
పిచ్చిపిల్ల అన్నట్టు మృదువుగా శ్వేత భోజనం తట్టింది. శ్వేతకు ఇలాంటి ఆనందం ఎప్పుడూ కలగలేదు. అంత గమ్మత్తుగా అనిపిస్తుంది. ముగ్గురు ఇంటికి బయలుదేరారు. శశికాంత్ భారతి అన్న కొడుకు. భారతిని పెద్దవాళ్ళకి పిల్లలు పెద్దమ్మకి పిల్లలు లేక పెంచి పెద్ద చేసింది. శ్రీపతికి డబ్బు లేని వాళ్ళంటే చాలా చిరాకు. శ్రీపతి తత్వం తెలిసిన భారతి అన్నగారులు రాకపోకలు తగ్గించుకున్నారు. శశి మూడో అన్న కొడుకు. భారతి మూడో అన్న. శశి రెండేళ్ల కుర్రాడుగా ఉన్నప్పుడే పోయాడు. శశికి 12 ఏళ్ళు వచ్చేసరికి తల్లి కూడా పోయింది. ఆమె చనిపోతూ భారతి రెండు చేతులు పట్టుకుని ఏడ్చింది. భారతి, నేను ఎలాగో బ్రతకను. శశి దిక్కులేనివాడైపోతాడు. వాడిని నువ్వే చూడాలి. ఈ భారం నీ మీద పెట్టడం న్యాయం కాదో నాకు తెలుసు. ఏం చేయను, నా తరపున ఎవ్వరూ లేరు. మీ పెద్దన్నయ్య చూస్తానన్నా మీ వదిన సంగతి నీకు తెలియందేముంది. ఇంకొకటి కూడా చెప్తున్నాను, వాడి గురించి నువ్వు మాట్లాడొద్దు. రెండు పూట్ల అన్నం పెట్టి మీ ఇంట్లో ఉండనివ్వు. దోసిట్లో ముఖం దాచుకుంది. ఆ రాత్రి కన్నుమూసిందామె. అలా ఎందుకందో భారతికి తెలుసు. ధనం భర్త ఒప్పుకోడని, రెండు పూటల అన్నం పెట్టి ఇంట్లో పనివాడిగా అయినా ఉండనీయమని, భర్త సంగతి తెలుసుండి గొప్పగా చూస్తానని మాట ఇవ్వలేకపోయింది. కనీసం వాడి కాళ్ళ మీద వాడు నిలబడేంత చదువైనా చెప్పించాలి అనుకుంది. భర్తకి చెప్పింది. శ్రీపతి మాట్లాడలేదు. శశిని సాధ్యమైనంత వరకు భర్త ఉన్న దరిదాపులకి వెళ్ళనీయకుండా చూసుకునేది. మామూలు స్కూల్లోనే చేర్పించింది. శశి కూడా ఒద్దికగా ఉండేవాడు. మేనత్త చెప్పిన దానికి తూచా తప్పకుండా పాటించేవాడు. దేనికి ఆశపడేవాడు కాదు. అయినా శ్రీపతికి శశి ఊహనే భరించలేకపోయేవాడు. అకారణంగా పిలిపించి మరీ తిట్టేవాడు. శశి మౌనంగా తలొంచుకుని వెళ్ళిపోయేవాడు. భారతి ఏమీ అనేది కాదు. ఏదైనా అంటే భర్త శశిని ఇంట్లో నుంచి గెంటేస్తే శశి ఇటు కాకుండా పోతాడు అని భయపడి మౌనంగా ఉండిపోయేది. శశికాంత్కి శ్వేతంటే ప్రాణం. మేనత్త ఎప్పుడైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బుతో ఏదైనా కొనుక్కొచ్చి శ్వేతకిచ్చేవాడు. అది కూడా ఎంత భయపడుతూ ఇచ్చేవాడు. శ్వేత వద్దనకుండా తీసుకుంటే సంబరపడిపోయేవాడు. శ్వేత ఏడిస్తే శశి చాటుకెళ్ళి ఏడ్చేవాడు. శ్వేతని శ్రీపతి ముద్దు చేస్తుంటే శ్రీపతి తననే ముద్దు చేస్తున్నంత సంబరపడిపోయేవాడు. తనకి స్కూల్లో ఏం చెప్పేది, ఆటలు, జరిగిన విషయాలు అన్నీ కళ్ళు పెద్దవి చేసుకుని చెప్పేవాడు. శ్వేత అప్పటికి స్కూల్కు వెళ్ళటం లేదు. ఇంట్లోనే ఆంగ్లో ఇండియన్ చేత చదువు చెప్పించేవారు. తను స్కూల్కి వెళ్ళలేకపోవడం వల్ల శశి చెప్పేవి కుతూహలంగా వినేది. ఓసారి శ్రీపతి చూసి శశిని చచ్చేలా బాదాడు. ఆ దెబ్బలకి శశి 3 రోజులే స్కూల్కి వెళ్ళలేకపోయాడు. అలా కొడుతున్నప్పుడు అడ్డు వెళ్ళిన భారతికి కూడా కొన్ని దెబ్బలు తగిలాయి. తండ్రి శశిని కొడుతుంటే భయపడిన శ్వేత గట్టిగా ఏడ్చేది. కూతుర్ని గదిలోకి తీసుకెళ్లిపోయి బుజ్జగించి ఊరుకోబెట్టాడు. అప్పటి నుండి కూతురికి తక్కువ ఎక్కువ తేడాలు తెలిసేలా చెప్పేవాడు. శశితో మాట్లాడవద్దని, ఆడొద్దని చెప్పేవాడు. ఇంకా చిన్నతనం వల్ల, అప్పట్లో పిరికిగా ఉండటం వల్ల ఏమో కానీ శశి ఏదైనా చెప్తే వద్దని చెప్పేసేది కాదు. అప్పుడప్పుడు తండ్రి వస్తున్నాడేమో అని చూస్తూ శశి చెప్పేది వినేది. శశి ఏదైనా పెడితే తినేది. తండ్రి శశిని కొట్టినప్పటి నుండి తనను తండ్రి కొని ఇచ్చిన కాడ్బరీస్ అవి తండ్రి చూడకుండా ఇచ్చేది. శ్వేతకి తన మీద కోపం లేదని శశి చాలా సంబరపడిపోయేవాడు. అలాగే రోజులు గడిస్తే ఎలాగో అలాగా శశి 10th వరకైనా చదువుకుని తనకు తగిన పని ఏదో చూసుకుని బ్రతికేవాడు. దురదృష్టం, అతన్ని అలా కూడా ఉండనీయలేదు. దీపావళి పండక్కి బొంబాయి నుండి శ్రీపతి స్నేహితులు వచ్చారు. వాళ్లతో ఒక పెద్దావిడ కూడా వచ్చింది. శశి భారతి అన్న కొడుకని తెలిసి, తల్లి తండ్రి లేని పిల్లాన్ని ఇంట్లో అట్టే పెట్టుకుని చదివిస్తున్నారు అని తెలిసి, శ్వేతనిచ్చి పెళ్లి చేసేయండి, కుర్రాడు బుద్ధివంతుడే అంది. ఆ మాటకి శ్రీపతికి ఒళ్ళంతా తేళ్ళు జరిలో పాకినట్లయింది. భారతి కంగారుగా భర్త కేసు చూసి తిరిగి ఆవిడతో అంది, అబ్బే, అలాంటి ఉద్దేశం ఏం లేదండి. వాడి కాళ్ళ మీద వాడిని నిలబడేలా చేయాలనే. వాళ్ళిద్దరికీ పెళ్ళే, భలే భలే. ఆవిడ మనవరాలు తప్పట్లు కొట్టింది నవ్వుతూ. ఆ పిల్లకు 7 ఏళ్ళు కానీ అన్నీ ముదిమాటలే. హాల్లో గడియారం గంట కొట్టింది. అదిగో గంట కొట్టింది. బాలవాక్కు బ్రహ్మవాక్ అంటారు. ఏ శ్వేత, భావన పెళ్లి చేసుకుంటావా అందావిడ. శ్రీపతి విసురుగా లేచాడు. ఆవిడ ఏమీ అనలేకపోయాడు. ఆవిడ ఫ్రెండ్ తల్లి, ఏమన్నా బాగుండదు. కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకున్నాడో అతనికే తెలియదు. ఇప్పటి నుండి పెళ్లి మాటలేమిటండి శ్వేతరా అనేసి కూతుర్ని తీసుకెళ్లిపోయాడు. శ్రీపతి కోపాన్ని ఆవిడ గ్రహించుకోలేకపోయింది. వాళ్ళున్న 2 రోజులు ఎలాగో ఓపిక పట్టాడు. వాళ్లను ట్రైన్ ఎక్కించి ఇంటికి రాగానే శశిని జుట్టు పట్టుకుని బయటకు లాక్కొచ్చాడు. 7th సర్టిఫికేట్ మొక్కల కింద చించేశాడు. పుస్తకాలు విసిరేశాడు. ఈడ్చి 2 తన్ని మొక్కం మీద తూ అంటూ ఉమ్మేశాడు. దొంగ వెధవ, పోనీ అని ఇంట్లో అట్టి పెట్టుకుంటే దొంగతనం చేస్తావా, వాచి ఉంగరం ఎక్కడమ్మావు. శశి మొత్తుకున్నా ఏడ్చినా ఏదో చెప్పబోయినా ఏది వినిపించుకోకుండా గబగబా 4 దెబ్బలేసి బయటకు ఈడ్చేశాడు. పనివాళ్లందరూ శశి దొంగతనం చేశాడనే అనుకున్నారు. భారతి తానే శశిని పంపించేస్తానని కొట్టొద్దని బతిమాలుకుంది. భారతిని ఓ తోపు తోశాడు. ఉంగరం వాచిపోవడం అబద్ధమని ఆ కోపం 2 రోజుల క్రితం ఆ ముసలావిడ అన్న మాటలు కానీ భారతికి తెలుసు.
భర్తతో కాపురం చేయాలంటే భర్త అభిప్రాయాలే తన అభిప్రాయాలుగా మసులుకోవాలి అని భారతికి తెలుసు. అందుకే మనసులో ఆ భగవంతుడిని శశిని చల్లగా చూడమని దండం పెట్టుకోవడం మినహా ఏమీ చేయలేకపోయింది. కారు దిగిన శ్వేత తెల్లబోయింది. తల తిప్పి కృష్ణవేణి శశికాంతలు గేసి చూసింది. కృష్ణవేణి వెళ్ళి ఆలసిపోయినట్టుగా ఒక కుర్చీలో కూర్చుంది. శశికాంత్ వెళ్ళి అనిల్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. శ్వేత తన కళ్ళని తానే నమ్మలేకపోతుంది. అంకుల్, అనిల్ ఇక్కడ ఏమిటిది? అంకుల్ ఈశ్వర్తో తన వివాహం జరిపించాలని తను ఒప్పించడం, అనిల్ ఆ తాళి తానే కట్టాను అనడం కూడా నాటకమే. అనిల్ శ్వేతని చిరునవ్వుతో చూస్తుంటే నిరంజన్ శ్వేత అంటూ లేచి దగ్గరకొచ్చాడు. శ్వేతలో చరణం కలిగింది. అంకుల్ అని మాత్రం అనగలిగింది. ఏం శ్వేత, నా మీద కోపంగా ఉందా అంటూ భుజం మీద చేయి వేశాడు. కోపం ఎందుకు అంకుల్, మీ అందరికీ అన్నీ తెలుసు, ఏమీ తెలియంది నాకే. ఇంత బాధపడుతున్నా తనంటే ప్రాణం ఇచ్చే అంకుల్ ఎందుకు చెప్పలేదన్న కష్టం కలిగింది. కానీ ఒకప్పుడు అంత ప్రాణం ఇచ్చే అంకుల్నే అర్థం చేసుకోలేదని నిర్లక్ష్యంగా మాట్లాడిన సంగతి మర్చిపోయింది. నిజంగా మొదటి నుండి నాకేం తెలియదమ్మా, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక నాకు మతిపోయింది. నిన్ను తీసుకురాందే హైదరాబాద్లో అడుగుపెట్టనని శపథం చేసి మమ్మీకి ధైర్యం చెప్పి బయలుదేరాను. అనిల్ ద్వారా అసలు సంగతులు తెలిసాయి. మమ్మీ ఎలా ఉందంకుల్? తల్లి తన కోసం బాధపడటం, ఆవిడ తాపత్రయపడటం కళ్ళ ముందు మెదిలింది. మమ్మీ బాగుంది. మమ్మీకి ఒక నీక్షేమం గురించి చెప్పాను. మమ్మీ ధైర్యంగా ఉంది, డాడీకి చెప్పలేదు. దానికి కృష్ణవేణి ఒప్పుకోలేదు. శ్వేత తల తిప్పి కృష్ణవేణి కూర్చున్న వైపు చూసింది. చాలా అలసిపోయిన దానిలా కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని కూర్చునుంది. అలసట ముఖంలో కనిపిస్తున్నా అలా కూర్చోవడంలో ఒక రకమైన నిశ్చింత కూడా కనిపిస్తుంది. ఆవిడ మనసు చాలా దెబ్బతిందని, అది తన తండ్రి వల్లే అనుకునేసరికి చాలా సిగ్గనిపించింది. అనుకున్నది జరగకపోతే తండ్రి అవతారం ఎలా ఉంటుందో ఈ మధ్య శ్వేతకు బాగానే అర్థమైంది. ఆంటీకి ఇష్టం లేనిదే చెప్పొద్దు అంకుల్, ఆంటీకి అన్నీ తెలుసు, ఎలా చేయాలో కూడా తెలుసు. శ్వేత, నిరంజన్ నమ్మలేనట్టు చూశాడు. తండ్రిని పల్లెత్తు మాట అననియని శ్వేత ప్రతిదానికి రోషపడిపోయే శ్వేతలో ఎంతో పెద్దరికం వచ్చినట్టు అప్పుడే గ్రహించాడు. అవునంకుల్, జీవితం అంటే ఏమిటో బాగానే అర్థమైంది. నాకు చాలా సంతోషంగా ఉంది శ్వేత, శశికాంత్ చాలా బుద్ధివంతుడు అని ఈ కొద్ది రోజుల్లోనే తెలుసుకున్నాను. నువ్వు కూడా అంగీకరించడం ఇంకా ఆనందంగా ఉంది. నువ్వు చాలా అదృష్టవంతురాలి శ్వేత. నేను ఒప్పుకుందే? నువ్వు ఒట్టి అమాయకురాలివి, నువ్వు దేన్ని దాచుకోలేవు. నీ ముఖంలో సంతోషం, ఆ కళ్ళల్లో కాంతి చెప్పకనే చెప్తున్నాయి. ఇద్దరు లోపలికొచ్చారు. శ్వేత తిన్నగా లోపలికి వెళ్ళిపోయింది. శ్వేత, అనిల్ లేచి నిలబడుతూ పిలిచాడు. అనిల్ శ్వేతకి తన మీద కోపం అనుకున్నాడు. నాతో మాట్లాడకు అంది విసురుగా. అనిల్ తెల్లబోయి, సారీ శ్వేత, నేను ఎందుకు చేశానంటే. నువ్వెందుకు చేసావో నాకు అనవసరం. నేనంత బాధపడుతుంటే కనీసం మాట మాత్రం చెప్పవా? నిన్నేం చేసినా పాపం లేదు. ఆ మాటలకి పగలబడి నవ్వాడు అనిల్. నీకు చెప్తే ఇంక రహస్యం ఏముంది? అయినా నీకు మాట మాత్రం చెప్తే మమ్మల్ని బతకనిచ్చేదనివా? చండాలి కదా, భయం నడిచాడు. గొప్పలే, పేదాలు బిగించింది. అనిల్ మాటలకి అందరూ నవ్వారు. తర్వాత అనిల్ ద్వారా అసలు సంగతి తెలిసింది. శ్వేత మీద వచ్చిన అపవాదు ఊళ్ళో వాళ్ళు గోరంతులు కొండంతులుగా ఇంకా చిలువల పలువలుగా చేసి చెప్పుకుంటుంటే అనిల్ చాలా బాధపడ్డాడట. శ్వేత ఎలాంటిదో తెలుసు. ఎంత గారంగా పెరిగినా అందరూ అనుకున్నట్లుగా గాంధర్వ వివాహం లాంటివి జరగదని, అది అంకుల్ మీద ఏదో కక్ష ఉండి ఇలాంటి ప్రచారం జరుగుతోందని అనుకున్నాడు. రాను రాను శ్వేత మీద అపవాదులు ఎక్కువైపోవడం, ఆ కుటుంబం వాతావరణంలో చాలా మార్పులు కనిపించడం, గుమ్మంలోకి రాగానే ఎప్పుడూ స్నేహంగా మాట్లాడే శ్వేత అసలు కంటికే కనిపించకపోవడం, ఈశ్వర్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, అనిల్ శ్వేతని తను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. అదే మాట తండ్రితో చెప్పాడు. నీ ఇష్టం, కానీ బాగా ఆలోచించుకుని ముందుకు అడుగు వేయి. ముందుకు వేసిన అడుగు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకుంటే నేను ఊరుకోను. శ్రీపతి నా స్నేహితుడు, స్నేహానికి ద్రోహం చేయడం నాకు ఇష్టం లేదు. శ్వేత ఒట్టి అమాయకురాలు, ఆశపెట్టి అభాసపాలు చేయొద్దు. అందుకని బాగా ఆలోచించుకుని నీకు ఇష్టమైతే నేను చాలా సంతోషిస్తాను. డబ్బే తప్ప మరో లోకం లేదని విరవేగే శ్రీపతి కాస్తైనా మనిషిగా ప్రవర్తిస్తాడేమో చూద్దాం అన్నాడు. అనిల్కి శశికాంత్కి రెండేళ్ల నుండి స్నేహం. అనిల్ శ్వేత గురించి చెప్పి తండ్రి ఒప్పుకున్నాడని చెప్పాడు. కృష్ణవేణి అనిల్కి అంతా చెప్పి అనిల్ని రంగంలోకి దించింది. డబ్బు హోదాతో అన్ని పనులు చేయడం సాధ్యం కాదని, ఆడపిల్ల మీద ఇలాంటి నింద వస్తే దాన్ని మాపేయడం సాధ్యం కాదని శ్రీపతికి అనుభవంలోకి వచ్చే వరకు ఆగి అప్పుడు అనిల్ని ఉపయోగించారు. ఇంకా తనను బాధపెట్టడం ఇష్టం లేక శృతిమించకూడదు అన్న ఉద్దేశంతో శశికాంత్ని కథలోకి తీసుకొచ్చి తనకి జీవితం అంటే ఏమిటో తెలిసేలా చేసిందని, దమయంతిని ఆవిడే వంట మనిషిగా తమ ఇంట్లో ప్రవేశపెట్టింది అని తెలిసి ఆవిడ తెలివితేటలకి, గుండె ధైర్యానికి, గుండె నిబ్బరానికి అచ్చరి పొందింది శ్వేత. అంతా విన్న శ్వేత రెప్పలార్పకుండా కృష్ణవేణి కేసు చూసింది.
ఏమిటి శ్వేత అలా చూస్తున్నావు? అడిగింది కృష్ణవేణి. మీ నీడలో మీ అంతటి దాన్ని అవ్వాలి అని ఉంది, చటుక్కున అనేసింది. వద్దొద్దు, అలా ఎప్పుడూ అనుకు. నువ్వెప్పుడు ఇలాగే ఇప్పుడున్నవే అలాగే నవ్వుతూ ఉండాలి. శ్వేతకి కృష్ణవేణి మీద గౌరవం రెట్టింపైంది. కృష్ణవేణి ఇల్లు మొదటిసారి ఎంతో కళకళలాడుతూ సందడిగా ఉంది. వంటవాళ్ళు వంటలు చేస్తున్నారు. పనివాళ్ళు హుషారుగా హడావిడిగా అటు ఇటు పరుగులు పెడుతున్నారు. గుమ్మాలకి పచ్చని తోరణాలు కట్టారు. వాకిట్లో రంగవల్లులు దిద్దారు. కృష్ణవేణి ఎంతో హుందాగా హడావిడిగా తిరుగుతోంది. హాల్లో నిరంజన్, పూర్ణమ్మగారు, ఇంకా కృష్ణవేణికి చాలా ఆప్తులు నలుగురు కూర్చుని ఉన్నారు. శశికాంత్ పూర్ణమ్మగారితో కబుర్లు చెప్తుంటే శ్వేత నిరంజన్తో కబుర్లు చెప్తుంది. దమయంతి కృష్ణవేణి చెప్పిన పనులు ఎంతో హుషారుగా చేస్తుంది. అందరూ నిశ్చింతగా ఉన్న శ్వేతకి ఎందుకో కంగారుగా ఉంది. అంతలో పోర్టికోలో కారు సర్రను దూసుకొచ్చాగింది. కారు ఆగి ఆగడంతోనే శ్రీపతి విసురుగా డోర్ తెచ్చుకుని దూకుడుగా వచ్చేశాడు. అతను వస్తువుని నిరంజన చూసి తెల్లబోయాడు. ఆ మట్టునే క్షణం ఆగిపోయి ఓ అన్నాడు. నువ్వు ఉన్నావా? ఇదంతా నీచలవేనా అన్నట్టు ఇంకో రెండు అడుగులు ముందుకు వేసేసరికి పూర్ణమ్మగారు కనిపించింది. అతనికి మతిపోయింది. నాన్నొచ్చాడే అమ్మాయి అంటూ పూర్ణమ్మ లేచి నిలబడుతూ రారా అబ్బాయి అంది. శశికాంత్ పక్కన కూర్చున్న శ్వేత చటుకున లేచి నిలబడింది. కూతుర్ని ఆవేశంలో చూసి శ్రీపతికి అరికాలి మంట నెత్తికెక్కింది. అతడు నోరు తెరిచి ఏదో అనే లోపల భారతి గభాలన కూతురిని అక్కును చేర్చుకుంటూ శ్వేత అంది ఆర్తిగా. దుఃఖం సంతోషం రెండూ ఏకమయ్యి కళ్ళ నుంచి నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. మమ్మీ అంటూ తల్లిని కరుచుకుపోయింది. శ్రీపతి, శశికాంత్ ఒకరినొకరు కొలుచుకున్నట్టుగా చూసుకుంటున్నారు. పెళ్లికొడుకు వేషంలో ఉన్న శశికాంత్ని శ్రీపతి మింగేసేలా చూస్తుంటే ఇక నీ ఆటలు సాగవు అన్నట్టు శశికాంత్ చూశాడు. శ్రీపతి పరిస్థితిని క్షణంలో గ్రహించేసి భార్యని భుజం పట్టి పక్కకు లాగి కూతుర్ని చేయి పట్టి తన ముందుకు లాక్కుంటూ నడవండి, నోరెత్తారంటే చంపేస్తాను అన్నాడు. శ్వేత చేయి గుంజుకున్నా శ్రీపతి వదలలేదు. ఆమె నా భార్య, నా అనుమతి లేనిదే ఆమెను తీసుకువెళ్లే హక్కు మీకు లేదు. మర్యాదగా చేయి వదులు, శశికాంత్ గంభీరంగా అన్నాడు. ఏడుసావు, ఈ చేయించిందంతా ఆ ముసల్ది వీడేగా. నా కూతురు నా ఇష్టం, మర్యాదగా అడ్డులే. నిరంజన్ పూర్ణమ్మలకేసి కోపంగా చూసి శశికాంత్ని గద్దించాడు. ఆ చేయించింది వాళ్ళెవరూ కాదు, నేను, గంభీరంగా వినపడింది. శ్రీపతి, భారతి ఉలికిపాటుగా తలెత్తారు. గుమ్మంలో గంభీరంగా హుందాగా నిలబడి ఉంది కృష్ణవేణి. భారతికి కృష్ణవేణి ఎవరో తెలియదు. శ్రీపతి కృష్ణవేణిని గుర్తుపట్టలేదు. అసలు అతనికి కృష్ణవేణి గుర్తే లేదు. అలా ఎందుకు చేయించానో పావుగంటలో చెప్తే 50,000 ఇస్తాను, 10 నిమిషాల్లో చెప్తే 1,00,000 ఇస్తాను, 5 నిమిషాల్లో చెప్పగలిగితే 1,00,000 ఇస్తాను అంది విలాసంగా. అప్పుడు గుర్తుకొచ్చింది. ఆ రోజు ఫోన్ చేసి నీ కూతురు గాంధర్వ వివాహం చేసుకుందట అంటూ తనతో తనలో చిచ్చురేపిన ఆ మనిషే ఈ మనిషి. అప్పుడు పరీక్షగా చూశాడు. అప్పుడు కృష్ణవేణి శబ్దం కాకుండా నవ్విన నవ్వుని వర్ణించడం చాలా కష్టం. చాలా హుందాగా తప్పు చేసిన వ్యక్తి తల భూమిలోకి దిగబడిపోయేలా నవ్వింది. నా పేరు కృష్ణవేణి, అదే చిరునవ్వుతో అంది. నా పేరు శర్మ, శశికాంత్ అన్నాడు. ఆ మాట పిడుగుపాటులా వినపడింది శ్రీపతికి. శశికాంత్ని కింద నుండి పైకి చూశాడు. ఎస్, శశికాంత్ నవ్వాడు ఎంతో హుందాగా, రెట్టింపు దర్జాగా. శర్మవా నువ్వు? భారతి ముందుకు కదలబోయింది. చిన్నప్పటి నుంచి ఎంతో హుందాగా దర్జాగా తన మాటే వేదవాకగా చెలాయించుకున్న శ్రీపతి ఈ ఓటమిని సహించలేకపోయాడు. మెరుపుకన్నా వేగంగా కూతురు చేయి పట్టుకుంటూ ఎవరు ముందుకు రావద్దు, భారతి నడు, కూతుర్ని ముందుకు లాగుతూనే బయటకి చెరచెర లాక్కుపోయాడు. శ్వేత గుంజుకుంది, ఏడ్చింది. అయినా శ్రీపతి పట్టువిడవలేదు. కారు డోరు తెరిచి కూతుర్ని లోపలికి తోసి తను కూర్చుని భార్యను ఎక్కమన్నాడు. కారు డ్రైవర్ ఏమయ్యాడో కనపడలేదు, తనే డ్రైవ్ చేయి తెలిచాడు. పచ్చని మామిడాకులు కట్టిన గేటు మూసేసి తాళం పెట్టుంది. అతను తన దజ్జా అంతా ఉపయోగించి అరిచాడు, అయినా గేటు తెరుచుకోలేదు. భారతికి కంగారుగా, శ్వేతకి భయంగా ఉంది. ఇద్దరు పోటికోలోకి వచ్చేశారు. నిరంజన్ కారు దగ్గరకు వచ్చి డోర్ తెరిచి శ్వేతను దించేస్తూ శ్రీపతితో అన్నాడు. శ్రీపతి, శ్వేతకి మైనార్టీ తీరింది. శ్వేత శర్మ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈరోజు జరగబోయేది మన వేడుక కోసమే. నీకు ఒకగానొక కూతురు, పంతాలు పట్టింపులు మాని సంతోషంగా దిగిరా, వాళ్ళని ఆశీర్వదించు. నిరంజన్, శ్రీపతి పళ్ళు కొరికాడు. మొదటి నుంచి ఈ విషయంలో నన్ను దెబ్బతీయాలని, నన్ను ఓడించాలనే చూస్తున్నావు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ త్రాష్టుడితో నా కూతురికి పెళ్లి కొప్పుకోను. శర్మే ఆ రోజు శ్వేత మెళ్ళ తాళి కట్టింది. శ్రీపతి దిమ్మెరపోయాడు. అవునయ్య గారు, ఆ బాబుగారు వెళ్ళిపోతుంటే నేను చూసి అరవబోయాను. అప్పుడు ఆ బాబుగారు అంతా చిన్నమ్మ మంచికే, ఈ విషయం ఎవరికి చెప్పినా చిన్నమ్మ మీద ఒట్టే అన్నారండి. లోపలికి రండి అయ్యగారు అంది దమయంతి.
శ్రీపతికి తల తిరిగిపోయింది. ఈ నాటకంలో అందరూ పాత్రధారులే అని అర్థమైపోయింది. ఇదంతా ఆ కృష్ణవేణి అండ చూసుకుని, వీడింతవాడయ్యాడా, ఎంత పిల్లైనా గదిలో పెట్టి తలుపులు మూసి కొట్టబోతే పులవుతుంది, శర్మ బాధ ఆవేదన నిప్పులా రాజుకుంటే నా ఆవేశం గాలిలా తోడైంది. శ్రీపతి శర్మ కోటీశ్వరుడు కాకపోయినా కొన్ని లక్షలకు అధికారి. నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా వాళ్ళిద్దరి వివాహం జరిగిపోయింది. ఇప్పటికైనా పెద్ద మనిషిలా మంచి మనసు తెచ్చుకుని నిండు మనసుతో ఆశీర్వదించు. కృష్ణవేణి శ్రీపతితో అని తిరిగి భారతితో అంది చేయిపట్టుకుంటూ. ఇవే మీరు మనసులో పెట్టుకోకండి, శ్వేత అదృష్టవంతురాలు, శర్మ నా పెంపుడు కొడుకు, రండి అంటూ ఎంతో అభిమానంగా భారతిని చేయిపట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. శర్మ శ్వేత భారతి కాళ్లకు నమస్కరించారు. భారతి రెండు కళ్ళలో నుంచి రెండు కన్నీటి బొట్లు రాలి ఇద్దరి తలల మీద స్వాతి ముత్యాల్లా రాలాయి. అక్కడ దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుళ్ళో గంట గణగణం మోగింది. దమయంతి హారతి పళ్ళంతో వచ్చి, అమ్మాయి గారు అబ్బాయి గారు పేరు చెప్పందే లోపలికి రానియం అని శశికాంత్తో, అబ్బాయి గారు నాకు కట్నం ఇవ్వందే మిమ్మల్ని లోపలికి రానియం అంది. వాళ్ళిద్దరినీ చిన్నపిల్లల నుంచి సాధిస్తున్నావా, నీ కట్నం నేను ఇస్తాను కానీ ముందడ్డులే, నవ్వుతూ అంది కృష్ణవేణి. వెంటనే భారతి అభిమానంగా కృతజ్ఞతగా తన మెళ్ళ ఉన్న ముత్యాల దండ తీసి దమయంతి మెళ్ళ వేస్తూ, అదేమిటమ్మగారు సరదా కన్నాను అని వారిస్తున్న ఈ కట్నం చాలా చిన్నది దమయంతి, నా సంతోషం కోసం తీసుకో అంటూ వేసేసింది. దమయంతి చేసిన సహాయం భారతి మర్చిపోలేకపోయింది. నూరేళ్లు చల్లగా ఉండాలమ్మా అంది. వచ్చేటికి మనవణ్ణి కూడా ఎత్తుకుని కృష్ణవేణి సరిచేసింది. నిజంగా మీకు ఏం చేసినా మీ రుణం తీర్చుకోలేం, ఈ గందరగోళంలో నుంచి మమ్మల్ని బయటపడేసి మా శ్వేతని మంచి మనిషిగా మార్చారు అంది భారతి. కృష్ణవేణి ఎవరు, ఎందుకు ఇలా చేసింది అని అదేం ఆలోచించలేదు. వారిద్దరి మధ్య పూర్వం ఏదో జరుగుంటుంది, ఆ కోపంలో ఆవిడ ఏదో చేసింది, కానీ అంతా మన మంచికే అన్నట్టు అమాయకంగా అన్యాయంగా భర్త చేత అన్ని మాటలు పడ్డ శర్మ కలవడమే కాకుండా బుద్ధివంతుడైన అల్లుడు దొరికాడు, అది శ్వేత ఇష్టంతో అనుకుంది. ఆ గందరగోళం సృష్టించింది నేనా అని మర్చిపోతున్నారు అలా అంటూ శ్రీపతి కూర్చున్న కారు కేసు చూసింది. స్టీరింగ్ మీద తల అంచుకుని కూర్చున్నాడు. పక్కన నిరంజన్ శ్రీపతి భుజం మీద చేయి వేసి ఏదో నచ్చ చెప్తున్నాడు. ఆ మాట ఇంకెప్పుడు అనకు కృష్ణవేణి, అంతా మన మంచికే అని పెద్దలు ఊరికే అన్నారా, అలాగే అంత మంచి జరిగింది కదా, వాడేమిటి కురసన్నాసి, నాలుగు రోజులు పోతే వాడే సర్దుకుంటాడు. దూరంగా కారులో ఉన్న శ్రీపతిని చూస్తూ అంది అన్నపూర్ణమ్మగారి వాత్సల్యంతో. ఈ సందట్లో శశికాంత శ్వేత అక్కడి నుండి చల్లగా జారుకున్నారు. అయిపోయిందండి బ్రహ్మముడి నవల. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.